the fifth type, demonstrative adjectives, demonstrative pronouns కూడా ఉన్నాయి, adjectives కూడా ఉన్నాయి, చిన్న వేరియేషన్ ఏ ఉంటుందన్నమాట. డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్ కి క్వశ్చన్ వర్డ్ మాత్రం విచ్ వన్, వాట్ ఇస్ ద క్వశ్చన్ వర్డ్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ ప్రణాల్, ఐ మీన్ డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ విచ్ వన్ అనేది దేనికి వాడుతూ ఉంటాం, వస్తువులకి వాటికి వాడుతూ ఉంటాం, ఆనిమల్స్ కి వాడుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, కీవర్డ్స్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్, దిస్ దట్ దీస్ దోస్ సచ్ సర్టెన్ వన్ అలాంటివన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ యొక్క కీవర్డ్స్ అనమాట. డెమాన్స్ట్రేటివ్ ప్రణాళిక కూడా సేమ్ కీవర్డ్స్ ఏ ఉంటాయి, కానీ వాట్ ఈస్ ద వేరియేషన్ మీన్స్ హియర్ సి that picture is beautiful, here adjective gurinchi maatladatam beautiful okay, but demonstrative adjective kada, demonstrative ante ikkada that these anevi demonstrative adjectives ga cheptunnam, endukante veeti pakkana kachithanga noun e undali. Demonstrative adjectives means here keywords of those demonstrative adjectives, avi ante untayi, veeti oka combination lo manaki noun anedi undali. నౌన్ కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ గానే ట్రీట్ చేయాలి. డెమాన్స్ట్రేటివ్ ప్రణౌన్ అనుకోండి, దట్ ఈస్, దిస్ ఈస్, దోస్ ఆర్, దీస్ ఆర్, అలా ఒక వర్బ్ ఫామ్ లో ఉండాలన్నమాట. ఈ కీవర్డ్స్ తర్వాత వర్బ్ ఫామ్ ఉంటే డెమాన్స్ట్రేటివ్ ప్రణౌన్, ఇక్కడ కీవర్డ్స్ తర్వాత నౌన్ అనేది ఉంటే ఖచ్చితంగా డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఏమీ అక్కర్లేదు, ఉన్న ఎగ్జాంపుల్ లోనే క్లియర్ ఐడియాగా చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్ మీన్స్ హియర్ డెమాన్స్ట్రేటివ్ కీవర్డ్స్ ప్లస్ నౌన్ కాంబినేషన్. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ వస్తేనే మనకి డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్ ఈస్ సిక్స్ వన్, కాంపౌండ్ ఆబ్జెక్టివ్స. కాంపౌండ్, కాంపౌండ్ మీన్స్ టూ ఆర్ మోర్ దాన్ టూ ఆబ్జెక్టివ్స్ విల్ మింగల్ ఇన్ ఎ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్ లో రెండు గాని మూడు గాని నాలుగు గాని ఆబ్జెక్టివ్స్ యొక్క కలయిక ఉండటాన్ని మనం కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. షీ వోర్ ఏ పింక్ లేసీ డ్రెస్. వాట్ షీ వోర్? పింక్ లేసీ డ్రెస్. సో పింక్ లేసీ డ్రెస్ అనేది మనకి ఇక్కడ ఏది, కాంపౌండ్ ఆబ్జెక్టివ్. కాంపౌండ్ అంటే రెండు లేదా మూడు లేదా నాలుగు అలాగా అన్ని కూడా ఆబ్జెక్టివ్స్ యొక్క కలయిక ఒకే సెంటెన్స్ లో ఉండడాన్ని కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్ అంటాం. సెకండ్ వన్ ఇస్ షీ హాజ్ ఏ బిగ్ బ్లూ బుక్. సో వాట్ షీ హాజ్? బిగ్ బ్లూ బుక్. సో దిస్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ ఆబ్జెక్టివ్. రెండు ఆబ్జెక్టివ్స్ కలిసి పక్కపక్కన ఉన్నాయి, వీటి మధ్యన ఖచ్చితంగా హైఫన్ అనేది ఉండాలి. ద పంక్చుయేషన్ మార్క్ హైఫన్ షుడ్ బి యాడెడ్ ఇన్ ద కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ దట్ ఈస్ రాంగ్ ఎట్ ఆల్. సో అది ఖచ్చితంగా రాంగ్ అనే ఉంది. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, పొసెసివ్ ఆబ్జెక్టివ్స్. పొసెసివ్ అనే వర్డ్ లాస్ట్ క్లాస్ లో విన్నాం కదా, పొసెసివ్ ప్రొనౌన్స్ అని అన్నాం. పొసెసివ్ అంటే ఏంటి? నాది నీది అని చెప్పడం అనేది పొసెసివ్ అనమాట. అంటే మన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళది అని వివరంగా ఎవరిది అనేది చెప్పడమే పొసెసివ్నెస్ అనమాట. ఆ పొసెసివ్ కాంబినేషన్ లోనే ఆబ్జెక్టివ్స్ అనే కాంబినేషన్ అనేది ఉంటుంది అనమాట. సో హియర్ సీ ఫస్ట్ ఎగ్జాంపుల్, హర్ స్పీచ్ ఈస్ ఆసమ్. హర్ స్పీచ్ ఈస్ ఆసమ్. సో వాట్ ఈస్ ద పొసెసివ్ వర్డ్ ఇన్ దిస్ సెంటెన్స్? హర్. హర్ అనేది పొసెసివ్నెస్ ని తెలిపే వర్డ్. హర్, హిమ్, ఐ మీన్ హిజ్, దేర్, హర్ అలాంటివన్నీ కూడా పొసెసివ్ లోకి వస్తూ ఉంటాయి. ఈ పొసెసివ్ యొక్క కాంబినేషన్ లోనే ఆబ్జెక్టివ్ కూడా ఉండడం. ఇక్కడ ఆసమ్ అనేది ఏంటిది? ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఆబ్జెక్టివ్. సో ఈ పొసెసివ్ యొక్క కాంబినేషన్ లో వచ్చే దాన్ని పొసెసివ్ ఆబ్జెక్టివ్ అని అనుకుంటాం. నెక్స్ట్ వన్, దేర్ డాగ్ ఈస్ క్యూట్. హూస్ డాగ్ ఈస్ క్యూట్? దేర్. దేర్ మీన్స్ హియర్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్? పొసెసివ్. సో పొసెసివ్ యొక్క కాంబినేషన్ లోనే ఇక్కడ ఏమొచ్చింది? ఆబ్జెక్టివ్ అనేది వచ్చింది. సో రెండు రకాల ఆబ్జెక్టివ్స్, ఐ మీన్ ఒక పొసెసివ్నెస్ ఒక ఆబ్జెక్టివ్ కలిసి ఉండే ఒక సెంటెన్స్ ని పొసెసివ్ ఆబ్జెక్టివ్స్ అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏమిటి? హర్ వస్తుంది, ఇక్కడ ఆబ్జెక్టివ్ అనేది కూడా వస్తుంది. సో పొసెసివ్ ఆబ్జెక్టివ్స్ అంటే అవన్నమాట. నెక్స్ట్ ఎయిత్ వన్ ఈస్ ప్రాపర్ ఆబ్జెక్టివ్స్. ప్రాపర్, ప్రాపర్ మీన్స్ వి ఆల్రెడీ హర్డ్ దట్ వర్డ్ ప్రాపర్. సో దట్ ప్రాపర్ ఈస్ called as particular name. పర్టికులర్ నేమ్ తో పిలుస్తూ ఉంటాం కదా, దాన్ని ప్రాపర్ అంటూ ఉంటాం అన్నమాట. ఈ ఐఏఎన్ ఈఎస్ఈ ఐఎస్హెచ్. సో దీస్ ఆర్ ద సఫిక్సెస్ విల్ బి యాడెడ్ ఆఫ్టర్ ద ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ కి ఎండింగ్ లో, ఒక వర్డ్ ఎండింగ్ లో ఖచ్చితంగా ఇలాంటి సఫిక్సెస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, దిస్ ప్లేస్ ఈస్ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విక్టోరియన్
architecture. So Victorian architecture అనే మనకి ఇక్కడ ఏంది proper adjective. Proper adjective ఒక ఒకరి యొక్క పేరు తోటి మనం adjective ని కలిపే విధానాన్ని proper adjective అంటూ ఉంటాం. So second one is I have ordered Chinese food. Which type of food you have ordered? Chinese food. So Chinese అనే దానికి అంటే చైనా వాళ్ళు అని విడిగా మాట్లాడుతుంటాం. చైనా వాళ్ళకి సంబంధించింది కాబట్టి చైనీస్ ఫుడ్ అని అంటూ ఉంటాం. సో చైనీస్ ఫుడ్ అనేది ఇక్కడ మనకి ఏంటి ప్రాపర్ అడ్జెక్టివ్. నెక్స్ట్ హీ లైక్స్ ఇండియన్ కల్చర్. వాట్ హీ లైక్స్ ఇండియన్ కల్చర్. సో ఇండియా అనేది ఒక పేరు ప్రాపర్ నౌన్. ఆ ప్రాపర్ నౌన్ కి సఫిక్స్ అనేది యాడ్ అయ్యి ఒక నౌన్ అనేది కూడా యాడ్ అవుతుంది, దాన్నే ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటూ ఉంటాం అన్నమాట. సో అలాగా ఇండియన్ రూపీ, అమెరికన్ డాలర్, నెక్స్ట్ జపనీస్ డాల్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా దేని అండర్లోకి వస్తాయి ప్రాపర్ అడ్జెక్టివ్స్ యొక్క అండర్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నైన్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఖచ్చితంగా పక్కన సంథింగ్ ప్రిపోజిషన్స్ ఐ మీన్ ఎస్ ప్రిపోజిషన్స్ అలాంటివే ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ ఈచ్ ఎవ్రీ ఎనీ ఐదర్ నైదర్ అలాంటివన్నీ కూడా. ఈటి యొక్క కాంబినేషన్ అనే నౌన్ యొక్క కాంబినేషన్ పక్క పక్కనే వస్తూ ఉంటే దాన్ని ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ గానే రీడ్ చేయాలి. సో టు రిఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్ సపరేట్లీ. సో ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడటం కాదు, అందరితో కంపేర్ చేస్తూ ఒక్కళ్ళ గురించి మాట్లాడమే దీని యొక్క లక్ష్యము. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ దే ఆర్ నార్మల్లీ విత్ సింగ్యులర్ నౌన్. సో సపరేట్ గా మాట్లాడుతుందని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో సింగులర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్ నౌన్ ఏ ఉంటుంది, సింగులర్ వర్బ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈచ్ బాయ్ హ్యాస్ ఎ బుక్ ఇన్ ద క్లాస్. సో ఈచ్ అనేది వాడుతున్నాము, బాయ్ అనేది మాత్రమే వాడుతున్నాము. సో ఈచ్ బాయ్స్ అన్నట్లా మనం. సో ఈచ్ బాయ్ అనేది మాట్లాడుతున్నాం. సో చాలా మంది బాయ్స్ ఉన్నారు, వాళ్ళందరిలో కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళని పర్టికులర్ గా పాయింట్అవుట్ చేసి చెప్పడం అనమాట. ఈచ్ బాయ్ అనేది మాట్లాడడం. సో హ్యాస్ అనేది సింగులరే వర్బ్ వచ్చింది అనమాట. సో ఈచ్ బాయ్ హ్యాస్ ఏ బుక్ ఇన్ ద క్లాస్. సో ఈచ్ అనేది ఖచ్చితంగా ఏమని ట్రీట్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అనే ట్రీట్ చేయాలి. బికాస్ ఈచ్ ఆఫ్టర్ దేర్ ఇస్ ఏ నౌన్. నౌన్ యొక్క కాంబినేషన్ వస్తే ఖచ్చితంగా దాన్ని ఏమంటాము, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ఎవ్రీ సిటిజన్ షుడ్ లవ్ హిస్ మదర్ ల్యాండ్. ఎవ్రీ సిటిజన్ షుడ్ లవ్ హిస్ మదర్ ల్యాండ్. సో ఎవ్రీ అనేది ప్రతి ఒక్కళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ నౌన్ అనేది సిటిజన్ వచ్చింది. సో ఈ యొక్క నౌన్ యొక్క కాంబినేషన్ మనకి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ తో ట్రీట్ చేయబడుతుంది. నెక్స్ట్ టెన్త్ వన్ ఇస్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. పార్టిసిపల్స్ అంటే అక్కడ విన్నాం కదా మనం, ఎక్కడ విన్నాము, వర్బ్ ఫార్మ్స్ లో వింటాం. V1, V2, V3, V4 ఫార్మ్స్ లో ప్రెసెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ అనేవి ఉంటాయన్నమాట. ఆ పార్టిసిపల్స్ లో విన్నాం కదా. సో ED ఫార్మ్స్, ING ఫార్మ్స్, అలాగే కొన్ని స్ట్రాంగ్ వర్బ్స్ లో VT ఫార్మ్ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి ఫార్మ్స్ కూడా మనం ఇక్కడ యూస్ చేయొచ్చు. సో ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ బికాస్ ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ING ఫార్మ్స్, ED ఫార్మ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఒక సెంటెన్స్ లో ఖచ్చితంగా వాటిని ఎలా తీస్తాము, పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్టెడ్ హౌ యు ఆర్ లైక్ ఇంట్రెస్టెడ్. సో ఇంట్రెస్టెడ్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్ గా ట్రీట్ చేయొచ్చు, అలాగే ఒక వర్బ్ ఫామ్ లో కూడా వాడుతున్నాము, అలాగే పార్టిసిపల్ ఫామ్ లో కూడా వాడుతున్నాము. అందుకనే దీన్ని మనం పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ షీ వాజ్ బోర్డ్. హౌ షీ వాజ్ బోర్డ్ బికాస్ హర్ జాబ్ ఈస్ హర్ జాబ్ వాజ్ బోరింగ్. సో బోర్డ్ V2 ఫామ్ వచ్చింది, ఇక్కడ బోరింగ్ V4 ఫామ్ వచ్చింది. V3, V4 ఫార్మ్స్ వచ్చినాయి కదా, ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్, ED ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్, అదర్ కొన్ని V3 ఫార్మ్స్ లో డిఫరెంట్ గా కూడా స్ట్రాంగ్ వర్బ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇంట్లోకి ఇంక్లూడ్ చేయొచ్చు. సో ED ఫార్మ్స్, ఇంగ్ ఫార్మ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం, పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. వాట్ ఆర్ దోస్ కాల్డ్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ కమ్ టు ద 11th వన్, రిలేటివ్ అడ్జెక్టివ్స్. రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ, రిలేటివ్ అడ్జెక్ట్స్ గురించి, అడ్జెక్టివ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. వీటిని కూడా WH క్వశ్చన్ వర్డ్స్ తోనే మనకి జాయిన్ అయ్యి ఉంటూ ఉంటాయి. సో ఆ జాయిన్ అయ్యే వర్డ్స్ ఎట్లా కాంబినేషన్ లో ఉంటాయి అంటే, ఖచ్చితంగా దీనికి ముందు జాయినింగ్ వర్డ్ ఏదైతే ఉందో, ఒక రెండు ఫ్రేజ్ అని రెండు క్లాజ్ అని కలిపేది, ఏదైతే జాయినింగ్ వర్డ్ ఉందో
దానికి ముందు ఖచ్చితంగా వర్బ్ మాత్రమే వస్తాయి. వాట్ విల్ కమ్స్ బిఫోర్ దట్ జాయినింగ్ వర్డ్? వర్బ్ ఓన్లీ. సో ఒకవేళ ఈ వర్బ్ ప్లేస్ లో నౌన్ ఉన్నట్లయితే రిలేటివ్ ప్రణామ్ గా తీసుకోవచ్చు, రిలేటివ్ ప్రణామ్ గా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ వాట్ ఎవర్ డ్రెస్ యు వాంట్, నీకు ఏది కావాలంటే నువ్వు అది తీసుకో అనేది ఇక్కడ మీనింగ్. ఫర్ విచ్ ఎవర్ వాట్ డ్రెస్ యు వాంట్, సో నీకు ఏది కావాలంటే అది తీసుకో. విచ్ ఎవర్ అనేది ఇక్కడ మనకి ఏంటిది, రిలేటివ్ అడ్జెక్టివ్, ఇది రిలేషన్ కలుగుతుంది మనం. యూ కెన్ టేక్ అంటే నువ్వు తీసుకోవాలి అక్కడ అర్థం. సో అక్కడ క్లాజ్ ఉంది మనకి. నెక్స్ట్ డ్రెస్ యు వాంట్, అక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఇది కూడా ఒక క్లాజ్ లోకి వస్తుంది అన్నమాట. సో ఇది కూడా ఒక క్లాజ్, ఇది కూడా ఒక క్లాజ్. ఈ రెండు క్లాజ్ ని కలిపేదే జాయినింగ్ వర్డ్ విచ్ ఎవర్. విచ్ ఎవర్ అనేది మనం రిలేటివ్ అడ్జెక్టివ్ గా తీసుకుంటున్నాము. రిలేటివ్ అడ్జెక్టివ్ గా ఎందుకు తీసుకోవాలి అంటే, ఈ రిలేటివ్ అడ్జెక్టివ్ ప్లేస్ అనే ఆ వర్డ్ ముందు ఖచ్చితంగా వర్బ్ అనేది ఉంది కాబట్టి రిలేటివ్ అడ్జెక్టివ్ గానే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే సంథింగ్ నౌన్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా రిలేటివ్ ప్రణామ్ గానే ట్రీట్ చేయాలి. జాయినింగ్ వర్డ్ కి ముందు నౌన్ ఉంటే వి హావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ రిలేటివ్ ప్రణామ్, బట్ హియర్ దేర్ ఈస్ ఎ వర్బ్, దట్స్ వై వి హావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ రిలేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, సో వాట్ ఎవర్ ఈస్ ద జాయినింగ్ వర్డ్. ఐ వాంట్ ఈస్ ఏ క్లాజ్. క్లాజ్ క్లాజ్ మీన్స్ హ్యావింగ్ వన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఈస్ కాల్డ్ క్లాజ్. ఒక క్లాజ్ లో ఒక సబ్జెక్ట్ వర్బ్ అనేది క్లియర్ గా ఉండి మీనింగ్ ఉన్నా లేకపోయినా సరే ఒక వర్బ్ ఒక నౌన్ అనే ఐ మీన్ ఒక వర్బ్ ఒక సబ్జెక్ట్ అనేది క్లియర్ కట్ గా ఉంటే దాన్ని క్లాజ్ గా ట్రీట్ చేయొచ్చు. సో ఐ వాంట్ అనేది ఒక క్లాజ్ అవుతుంది, ఐ కెన్ డూ అనేది ఒక క్లాజ్ అవుతుంది. బికాస్ హియర్ సబ్జెక్ట్ ఈస్ దేర్, హియర్ క్యాన్ డూ అనేది కాంబినేషన్ లో మోడల్ ఆక్సరీ కాంబినేషన్ లో ఇక్కడ వర్బ్ అనేది వచ్చింది అనమాట. సో వాట్ ఎవర్ అనేది జాయినింగ్ వర్డ్, జాయినింగ్ వర్డ్ ముందు డూ అనేది ఉంది, డూ అనేది వర్బ్ లోకి ట్రీట్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ అడ్జెక్టివ్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? రిలేటివ్ అడ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 12th వన్, ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్. ఎంఫసైజింగ్ గుచ్చి చెప్పడం అనమాట. సో గుచ్చి చెప్పడం అంటే స్ట్రెస్ చేస్తూ అది ఇలాగుంది అని చెప్పడం అనమాట. ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్, ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ లో ఇది చూడండి, షీ స్పెంట్ ద టోటల్ మనీ. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్? షీ స్పెంట్ ద టోటల్ మనీ. మనం ఇక్కడ ద టోటల్ అని తీసేసి షీ స్పెంట్ మనీ అని కూడా రాయొచ్చు కదా. సబ్జెక్ట్ షీ క్లియర్ కట్ గా ఉంది, స్పెంట్ వర్బ్ క్లియర్ కట్ గా ఉంది, మనీ ఆబ్జెక్ట్ క్లియర్ కట్ గా ఉంది. సో ద టోటల్ అనేది వి కెన్ రిమూవ్, బట్ వి హావ్ యాడెడ్ హియర్. ఎంఫసైజింగ్ అంటే సంథింగ్ అనేది గుచ్చి చెప్తూ ఉన్న వాటిని ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ అనుకుంటాం. సో సెకండ్ వన్, ఐ వెంట్ టు ఎ మూవీ ఆఫ్ యర్ రియల్ స్టోరీ. ఐ వెంట్ ఏ మూవీ అని అనొచ్చు కదా, కానీ ఐ వెంట్ ఏ మూవీ అని అనలా నేను ఇక్కడ. ఐ వెంట్ టు ఎ మూవీ ఆఫ్ రియల్ స్టోరీ. సో ఇక్కడ రియల్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ గా ట్రీట్ చేయబడుతుంది. సో ఖచ్చితంగా ఒక అడ్జెక్టివ్ గురించి స్ట్రెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ లోకి ట్రీట్ చేయబడతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ దే హావ్ సీన్ ద కంప్లీట్ డ్రామా. వాట్ దే హావ్ సీన్? డ్రామా అని చెప్పొచ్చు, కానీ కంప్లీట్ డ్రామా అని చెప్తున్నా. సో ఈ కంప్లీట్ అనేది ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. సో దీస్ ఆర్ ఆల్ ద 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్. దేర్ ఆర్ సమ్ మోర్ ఆర్ దేర్. పర్ఫెక్ట్ గిఫ్ట్, గిఫ్ట్ అనొచ్చు కదా మనం, ఏదైనా నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, నాకు మా డాడీ గిఫ్ట్ ఇచ్చారు అని అనొచ్చు. కానీ పర్ఫెక్ట్ గిఫ్ట్, మా డాడీ నాకు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పింది. పర్ఫెక్ట్ అనే వర్డ్ గిఫ్ట్ కి ముందు యాడ్ చేస్తాం. సో ద ఫస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ షవర్ ఆఫ్ ద రెయిన్ ఈస్ ప్యూర్ మ్యాజిక్. సో ప్యూర్ మ్యాజిక్ అని చెప్తున్నా. ఫస్ట్ షవర్ ఆఫ్ ద రెయిన్ ఈస్ మ్యాజిక్ అంటే చాలా మ్యాజికల్ గా ఉంది వచ్చిన రెయిన్ అనేది చెప్పొచ్చు, కానీ ప్యూర్ మ్యాజిక్ అనేది యాడ్ చేస్తాం. సో ద వర్డ్ ప్యూర్ ఇన్ దట్ సెంటెన్స్ ఈస్ కాల్డ్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్. సో ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ గానే ట్రీట్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఫాలో దట్, యూ ప్లీజ్ రిమెంబర్ ద డెఫినేషన్స్, అండ్ దట్ మీన్స్ ఫార్ములాస్ వీ హావ్ టు రిమెంబర్ వాట్ ఈస్ వాట్. దెన్ ఓన్లీ యూ కెన్ రైట్ ద ఆన్సర్స్ ప్రాపర్లీ విచ్ ఎవర్ బిట్ యూ విల్ గెట్ ఇన్ ద పేపర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.